మరొక మెయిల్ చూద్దాము. రాజేశ్వర్ గారు కరీంబాద్ నుంచి రాస్తున్నారు. వివాహిత స్త్రీలు ఆంజనేయ స్వామిని తాకవచ్చని అడుగుతున్నారు. వివాహిత స్త్రీలు మాత్రమే కాదు, అవివాహిత స్త్రీలు మాత్రమే కాదు, వివాహిత అవివాహిత పురుషులు కూడా ఎవరు కూడా విగ్రహాన్ని తాకరాదు. విగ్రహం నిగ్రహం కోసమే. అయితే ఆ విగ్రహాన్ని నిరంతరము అర్చించేటటువంటి అర్చకుడికి మాత్రమే ఆ విగ్రహాన్ని తాకేటటువంటి యోగ్యత ఉంటుంది. ఇంటిలో అర్చన చేయవలసింది యజమాని, భర్త, తండ్రి. అతడు సంపూర్ణమైనటువంటి అర్చన అధికారాన్ని కలిగి ఉంటాడు. అతడు నేను చెయ్యను అని భీష్మించుకున్న పక్షంలో ఆ కుటుంబానికి శ్రేయస్సు కలగదు. ఆయన చేయడం లేదు కాబట్టి నేను చేస్తున్నానండి అని ఇల్లాలంటూ ఉంటుంది. అది కూడా యోగ్యమైనటువంటి విషయం కాదు. ఆయన చేయలేని పక్షంలో కొడుకు ఉన్నప్పుడు కొడుకు చేత అర్చన చేయించాలి. అప్పుడు కూడా యజమానస్య ఆయన పేరే చెప్పాలి, భర్త పేరే చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం. కనుక వివాహిత స్త్రీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకవచ్చనా అంటే ఎవరూ తాకకూడదు. ఎవరి పేరుతో సంకల్పం చెప్పబడిందో, ఎవరి ఆత్మశక్తి ఆ విగ్రహంలో ఆరోపితం చేయబడిందో వారికి మాత్రమే ఆ విగ్రహాన్ని తాకేటటువంటి శక్తి అవసరం ఉంటుంది. వారు మాత్రమే తాక